వ్యాపారాలు వాణిజ్యాలు పది కాలాల పాటు పుష్కలంగా వర్ధిల్లాలంటే రాష్ట్రం అన్ని విధాలా బలంగా ఉండాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజల సాధికారత కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సంక్షేమ అభివృద్ధి శకానికి సరైన నిర్వచనం ఇస్తూ విశాఖ వేదికగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సదస్సు నిర్వహించడం వెనుకగల సంకల్పాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే పారిశ్రామికవేత్తలకు కలిగే ప్రయోజనాలతో పాటు రాష్ట్రానికి సమకూరే లబ్ధిని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులను తెప్పించడం, అంతే స్థాయిలో ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు, ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. ముఖ్యంగా పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం మరింత ఆకర్షణీయంగా ఉంది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు రాబోతుంటే అందులో 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తున్నాయి. అలా 3 పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం కూడా ఏపీనే. పెట్టుబడికి ఉన్న అవకాశాలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రభుత్వం తొలి నుంచి స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోంది. కనెక్టివిటీలో రాష్ట్రం ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 పోర్టులున్నాయి. కొత్తగా 4 పోర్టులను నిర్మిస్తున్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం కాబట్టి దీనికి సంబంధించిన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కార్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్ అంతా. ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయని ఏపీ సర్కార్ చెబుతోంది. వీటి వల్ల చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులున్నాయి. ఈ విషయంలో భవిష్యత్తులో ఏపీ కీలక పాత్ర పోషించబోతున్నది. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకుని వాటి ప్రకారం ఏపీ సర్కార్ ప్రోయాక్టివ్ గా వ్యవహరిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎప్పుడూ చూడని అంబానీ, బిర్లా, అదానీ, బంగూర్, బజాంకా, దాల్మియా వంటి వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది లేదు. ఇక ఆర్థిక వృద్ధి రేటులో ఏపీ ముందడుగు వేసింది. 2021-22 11.43% వృద్ధి రేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతర వాణిజ్య విధానాల్లో వరుసగా 3 నంబర్1గా నిలిచింది. వైఎస్ జగన్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తరువాత విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాడు నేడు పేరిట ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నారు. విద్యారంగంలో అమ్మఒడి పథకం ఓ విప్లవం. ఈ పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం ఇస్తున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండటంతో పిల్లల చదువులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా స్కూళ్లు తెరవడానికి ముందే జగనన్న విద్యా కానుక పేరిట సమగ్ర కిట్ను ఇస్తుండటంతో చదువుల పట్ల పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది. హాజరు శాతం గణనీయంగా పెరిగింది. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్నం భోజనం నాణ్యత పెంచారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. 6వ తరగతి నుంచి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచారు. జగనన్న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్ పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార నాణ్యతను మెరుగుపరిచారు. చదువుల్లో రాణిస్తూ విదేశాల్లో చదవాలనుకునే వారికి విదేశీ దీవెన పథకాన్ని అందిస్తున్నారు. విద్యారంగంతో పాటు వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు తెస్తున్నారు.
వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 48,000 పోస్టులను భర్తీ చేశారు. ప్రతి హాస్పిటల్లో డాక్టర్ నర్సులు ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండేలా హాస్పిటల్స్ ను ఆధునీకరిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా 3,255కు పెంచారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్, హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చారు. వ్యవసాయ రంగానికి వస్తే రైతు భరోసా కేంద్రం పేరిట రైతులకు సంబంధించిన సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నారు. ప్రతి గ్రామానికి వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పొందిన అధికారిని నియమించడమే కాకుండా ప్రతి రైతు తాలూకు పంట వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేస్తున్నారు. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకోవడం వరకు ఆర్బీకే ద్వారా చేయూత అందిస్తున్నారు. పాలన సంస్కరణల్లో భాగంగా ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 మంది జనాభాకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దేశంలో డీబీటీ ద్వారా నేరుగా నగదు అందుకుంటున్న లబ్ధిదారులు రాష్ట్రంలోనే అధికం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పథకాలు అమలు చేస్తోందని, అభివృద్ధిని పట్టించుకోలేదు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వాదనలో, ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలే ఇచ్చి ఉంటే దేశంలోనే అత్యధికంగా 11.43% ఆర్థిక వృద్ధిని రాష్ట్రం ఎలా సాధిస్తుంది? దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, వైఎస్ జగన్ పథకాల ద్వారా విద్యార్థి డిగ్రీ పూర్తి చేస్తే అతని హోదా మారుతుంది. పట్టభద్రుడై ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పేదరికం నుంచి మధ్యతరగతి హోదాలోకి ఆ కుటుంబం మారుతుంది. దేశాభివృద్ధిలో ఇది ఎంతో కీలకమైన అంశమనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృఢమైన నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా బడ్జెట్ పరిమితుల్లోనే అమలు చేస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీతో స్నేహపూర్వక వాతావరణమే కోరుకుంటున్న ప్రభుత్వం అదే విధానంతో ముందుకు పోతోంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో అది చెయ్యాలనేది మా ప్రభుత్వ విధానమని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్లుగా అడుగులు వేస్తున్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్ని పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ, రాష్ట్రం అన్ని విధాలా అనుకూలంగా ఉందని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆయా పరిశ్రమలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో భరోసా ఇస్తున్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రభుత్వ సంకల్పాన్ని ఘనంగా చాటుతున్నారు.